నమస్తే తెలుగు వన్. మనతో మాట్లాడటానికి లండన్ నుంచి స్వాతిరెడ్డి గారు ఆ జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం స్వాతిరెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాగున్నానండి. ఎప్పుడు వస్తున్నారు ఇండియా? ఎప్పుడు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్? అమరావతి గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు? నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలా, అమరావతి ప్రజలని ఎప్పుడు కలవాలా, రాష్ట్రం క్యాపిటల్ సిటీని ఎప్పుడెప్పుడు చూడాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. త్వరలోనే వస్తానండి. వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ తెలియజేస్తాను. మీరు ఈ వైసీపీకి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో మీరు తెలుగుదేశం తరపున పోరాడుతున్న సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు యాక్టివ్గా ఉండటం చేత మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, మీ గురించి పొంకాలు పొంకాలుగా ఫేక్ వార్తలు ప్రచారం చేయటం, అట్లాగే ప్రజాపక్షం అని చెప్పేసి ఏదైతే జర్నలిస్ట్ యూనియన్ ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి, ఆయన నడిపే పత్రిక ప్రజాపక్షం పత్రికలో మీ గురించి అసత్య కథనాలని ప్రచురించడం, దాన్ని మేము శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇది మీ పత్రికలో వచ్చిందంటే, లేదు అది మా పత్రిక ప్రచురించలేదు, నేను దాని మీద హైదరాబాద్ సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయమని మేము ఆల్రెడీ చెప్పాము మా ఎడిటర్కి అని చెప్పారు. ఈ పరిణామాల్లో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత మీ దృష్టికి ఆ విషయం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ గురించి ఆందోళన చెందారా, అది ఆ వివరాలు చెప్తారా? డెఫినెట్గా షేర్ చేస్తానండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళ చూడాల్సిన, వినాల్సిన స్టోరీ. ఎందుకంటే ఈ సంఘటన నన్ను, నా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఇబ్బంది పెట్టిన తర్వాత నేను ఇప్పటి వరకు ఏం ఫేస్ చేస్తున్నాను, ఎలా తయారయ్యాననేది అందరికీ తెలియాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు ఈ ప్రజాపక్షం పేపర్లో వచ్చిన క్లిప్ గురించి మాట్లాడుతున్నారు, కానీ దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికంటే ముందు కండోమ్స్తో దొరికిన స్వాతిరెడ్డి, ఎన్ఆర్ఐ టీడీపీ పోర్న్ స్టార్ స్వాతిరెడ్డి, నారా లోకేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న స్వాతిరెడ్డి, నారా లోకేష్ స్వాతిరెడ్డితో ప్రతిరోజు ప్రజా గలం యువగలం అయిపోయిన తర్వాత న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు స్వాతిరెడ్డితో, పెంచి పోషిస్తుంది వీళ్ళు వాళ్ళు అని చెప్పి రకరకాల కథనాలు. దానికంటే ముందు మా మదర్ని ఫొటోస్ ఎక్కడి నుంచి సేకరించారో నాకు తెలియదు, కానీ జనరల్ గా సోషల్ మీడియా అంటే మనం ఫ్యామిలీ ఫొటోస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాం హ్యాపీగా. నేను ఈ వీడియోస్ అన్ని చేయక ముందు, పొలిటికల్ గా నా ఫేస్ చూపించి మాట్లాడక ముందు ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన మా మదర్ ఫోటోని తీసుకొని వచ్చి మా మదర్ కి, మా అమ్మకి, వేరే వాళ్ళకి అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా మేము చూడలేదు, అక్రమ సంబంధాలు అంటగట్టడం, మా మదర్ పైన కథనాలు రాయటం చాలా అసహ్యంగా, నేను చెప్పలేను. అసలు అవి తలుచుకుంటే కూడా నాకు ఇప్పటికీ చాలా కోపం వస్తుంది. అలాంటివి ప్రచురించారు, బట్ స్టిల్ నేను ఎక్కడ కూడా తగ్గలేదు. రాస్తే రాసుకున్నారని ఆగాను, కానీ వీళ్ళ వీళ్ళ దాడి నా పైన ఎలా అయిపోయిందంటే, నా గొంతుకి భయపడ్డారు వాళ్ళు. అంటే నేను చేసే సటైరికల్ వీడియోస్, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అట్రాసిటీస్ ని చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళడం వలన మారుమూల గ్రామాల్లో కూడా నేను చేసే వీడియోస్ ఎక్కువ వెళ్తున్నాయి అనేది వాళ్ళు పసిగట్టి, ఎలాగైనా సరే ఈ అమ్మాయి గొంతుని తగ్గించాలి. అంటే ఎలా, నాకు అక్రమ ఆస్తులు లేవు, నేను అక్రమంగా ఏ పనులు చేయలేదు, లేకపోతే నాకు ఇంకే ఏ చెడ్డవి లేవు నా దగ్గర వాళ్ళు ఆపడానికి. సో చేయాల్సింది ఏంటి, ఒక అమ్మాయికి క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నన్ను దెబ్బతీయాలంటే నా క్యారెక్టర్ ని దెబ్బతీయాలి, నా కుటుంబాన్ని దెబ్బతీయాలంటే నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేయాలి అని డిసైడ్ అయ్యి చాలా కథనాలు రాశారు. అందులోదే ఈ ప్రజాపక్షం, దానికి ముందు కూడా చాలా జరిగాయి. ఈ ప్రజాపక్షంలో వచ్చినప్పుడు మీరన్నట్టు నేను కూడా ఎడిటర్ కి కాల్ చేసి పర్సనల్ గా మాట్లాడాను, వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఒక అమ్మాయి పైన ప్రజాపక్షం అనే పత్రిక ఎప్పటికీ ఇలాంటి నీచమైన రాతని రాయదమ్మా, మేము చాలా బాధపడుతున్నాం, తప్పకుండా దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం జరిగినప్పుడు ఎలా అయిపోయిందంటే, మా కుటుంబ సభ్యులు, నాకు నలుగురు మేనత్తలు ఉన్నారు, ఒక బాబాయ్ ఉన్నాడు, నాది చాలా పెద్ద కుటుంబం, విలేజ్ నుంచి వచ్చిన మా ఫ్యామిలీ అంతా కూడా విలేజ్ లో ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటదంటే, విలేజ్ లో మీకు అందరికీ తెలిసినట్టే ఒక చిన్నది జరిగిన వాళ్ళు చాలా కంగారు పడిపోతారు, ఊరంతా చాలా బ్యాడ్ గా ప్రచారం అయిపోతుంది ఫ్యామిలీ గురించి. నా కుటుంబానికి కూడా అదే జరిగింది. ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా వాలంటీర్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని తెలుసుకొని, మా కుటుంబం డీటెయిల్స్ తీసుకొని, మా వాళ్ళు ఎక్కడుంటారని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించడం జరిగింది. మీరు ఈ అమ్మాయిని వీడియోస్ చేయడం ఆపిస్తారా, లేదా లేకపోతే ఈ అమ్మాయి ఆగకపోతే మీ కుటుంబం పైన మేము దాడి చేస్తాం, మీ ఆస్తుల్ని కబ్జా చేస్తాం, మీకు మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఒక లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించడం జరిగింది. సో మా ఫాదర్ ని స్టేషన్ కి వారం రోజులు, మా డాడీకి డయాబెటీస్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హైపర్ టెన్షన్ ఉంది,
టాబ్లెట్స్ కూడా వేసుకోనికున్న మార్నింగ్ 7 నుంచి నైట్ 10 o'clock వరకు 7 డేస్ తిప్పారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఫర్ నో రీజన్. రీజన్ ఏం చెప్పకుండా ఫైనల్ గా అడిగితే మీ పాప వీడియోస్ చేస్తుంది, ఖచ్చితంగా ఆపించమని చెప్పి మా డాడీని అలా టార్చర్ పెట్టారు. మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర మా మమ్మీకి ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ని ఇంటి దగ్గర పంపించి, ఎవరి లేని టైంలో అమ్మ ఒక్కటే ఉన్న టైంలో పంపించి బెదిరించడాలు, చుట్టుపక్కల మా గురించి బ్యాడ్ గా చెప్పడాలు. లక్కీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కి మా గురించి తెలుసు కాబట్టి, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మాకేం అంత అఫెక్ట్ అవ్వలేదు ఆ విషయంలో. బట్ మా మదర్, మా ఫాదర్, మా రిలేటివ్స్ చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు ఈ ఈ బ్యాడ్ క్యారెక్టర్ అసాసినేషన్ జరగడం వల్ల మా ఫ్యామిలీ మొత్తం, మా గ్రాండ్ పేరెంట్స్ మొత్తం అసలు మమ్మల్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారు. ఎప్పుడైనా సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చి వాళ్ళకి చెప్పినా కూడా, నువ్వు చేస్తే మేము రాము, మేము చేస్తే నువ్వు రావద్దు, మీకు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని మా ఇంటర్నల్ ఫ్యామిలీలో చాలా చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా కమింగ్ టు మై మమ్మీ అండ్ మా డాడీ, వాళ్ళు నిజంగా మా పేరెంట్స్ నా బిగ్గెస్ట్ అసెట్ అండి. వాళ్ళు ఇంత ఫిజికల్ గా ఎఫెక్ట్ అయినా, మెంటల్ గా ట్రామాకి గురైనా మా మదర్ ఎప్పుడూ కూడా ఫస్ట్ ఫస్ట్ లో చాలా బాధపడ్డారు. ఏంటి అసలు ఇలా చెప్తున్నారు, మన లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు, మేము మనం ఇద్దరు లేస్తే ఏం చేస్తామో తెలీదు, తెలియకుండా ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారని మా మదర్ ఎమోషనల్ గా ఒక 1 week to 10 days చాలా బాధపడ్డారు. అయినప్పటికీ కూడా మా మదర్ నన్ను ఎక్కడ తగ్గనీకుండా, నువ్వు చాలా మంచి పని చేస్తున్నా నాన్న, నువ్వు ఎంత మంచి చేయకపోతే, నీ గొంతు ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళకపోతే వీళ్ళంతా భయపడి నిన్ను ఆపుతారు, సో నీ నుంచి ఎంతో కొంత జనాలు ఇన్స్పిరేషన్ పొందుతున్నారు, వీళ్ళు చేస్తున్న అక్రమాలు బాగా తీసుకెళ్తున్నావు, నువ్వు ఇంకా బాగా పోరాడాలి అని మా మదర్ నన్ను ఎంకరేజ్ చేశారు. మా ఫాదర్ కూడా అంతే, ఫస్ట్ కొన్ని డేస్ సఫర్ అయ్యారు, తర్వాత అర్థం చేసుకున్నారు నేను చెప్తే. సో నన్ను మా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నాకు బిగ్గెస్ట్ అసెట్ అండి. అండ్ మా ఫ్యామిలీ ఇలా సఫర్ అవ్వడం చూసి లిటరలీ నేను ఒక రకమైన బాధలోకి గురయ్యాను. ఎందుకంటే మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నేను చేస్తున్న డెసిషన్ కి, నేను చేస్తున్న పనికి, నేను తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ కి నా ఫ్యామిలీని అనవసరంగా నేను ఇబ్బంది పెడుతున్నాను అనే ఒక ఒక భయం నన్ను కొన్ని రోజులు వెంటాడింది. అగైన్ మా బ్రదర్ ఉన్నాడు, నాకు తమ్ముడు ఉన్నాడు, తన సపోర్ట్ తో నేను మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ గా బయటికి రావడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ లేకపోతే, లేదా నా పొజిషన్ లో ఇంకొక ఆడపిల్ల ఉండుంటే, ఖచ్చితంగా మన గీతాంజలిని చూసాం మరో అంటే వీళ్ళు క్రియేట్ చేశారు అలా అలా. నా ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉండేది, అలా చాలా మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ వీర మహిళలను కానీ చాలా మందిని చాలా రకాలుగా వీరు ఇబ్బంది పెట్టారు. కానీ ఓన్లీ స్వాతిరెడ్డి పైననే కంటిన్యూస్ గా నిర్విరామంగా 1 నెల రోజులు సాక్షి ఛానల్ లో, సాక్షి మెయిన్ పత్రికలో నా గురించి కథలు కథలుగా ప్రచారం చేయడం, వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో నన్ను లిటరలీ వెంటాడారు. నేను ఆగే వరకు వెంటాడారు, ఆగుతానేమో అని ట్రై చేశారు. కానీ నేను ఎక్కడ నా ఆగకపోయేసరికి ఇంకా వదిలేశారు వాళ్ళే విసుగు పుట్టి, ఈ అమ్మాయిని మనం ఏమి చేయలేము, ఈ అమ్మాయిని పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం ఊరికే ఒక 4 బురద చల్లడం, 4 రాలేయడం తప్పితే ఆ అమ్మాయి మోరల్ని మనం కనీసం తాకను కూడా తాకలేము, ఈ అమ్మాయి మనం అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అని వాళ్ళే విసుగు పుట్టి వదిలేశారు. సో నాకు ఈ ఇదంతా కూడా నేను చాలా బాధపడినప్పటికీ, మా ఇంట్లో జరిగిన సంఘటనలు నన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. నేను ఎంత స్ట్రాంగ్ అనేది నేను తెలుసుకోవడంతో పాటు నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ కి కానీ, నన్ను చూస్తూ ఉన్న ఇంట్లో కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ, నా ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలు కానీ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. నాకు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది, కాల్స్ చేసి మెసేజెస్ చేసి, అసలు మీరు ఇంత స్ట్రాంగ్ అని మేము అనుకోలేదు, మిమ్మల్ని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పారు. ఇంకొంతమంది మగవాళ్ళు కూడా, అమ్మ ఒక కామెంట్ మేము యూట్యూబ్ లో పెడితే, ఒక 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 పోస్ట్ పెడితే ఒక కామెంట్ ని చూస్తే మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. జర్నలిస్ట్ సోదరులు కూడా చాలా మంది చెప్పారు నాకు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటది ఒక బ్యాడ్ కామెంట్ ని చూస్తే, మీరు చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు, మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, మిమ్మల్ని చూసి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేసామని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కూడా జరిగింది. సో నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అది నాకు ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు, ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వలన ఎవరో ఏదో అంటే మనం అయిపోం, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలీదు, నేను నా కుటుంబంతో ఉంటాను అనే సంగతి కూడా వైసీపీ వాళ్ళకి తెలియదు, తెలియక నేను ఇది చేసేస్తాను, రాత్రులు బయట తిరుగుతాను అంటారు. కానీ లిటరల్ ఐమ్ స్టేయింగ్ విత్ మై ఫ్యామిలీ, ఐమ్ స్టేయింగ్ విత్ మై బ్రదర్ ఇక్కడ యూకేలో కూడా, వాళ్ళకి తెలీదు నేను అది చేస్తా, ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అని చెప్పి కథనాలు పుట్టించి చేస్తారు. కానీ నిజానికి నిజం అనేది వేరే, తెలియని వాళ్ళు పిచ్చి రాతలు రాస్తుంటారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ ఎఫెక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐ బికెమ్ వెరీ స్ట్రాంగ్. నేను అందరు గర్ల్స్ కి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎవరో మీ మోరల్ ని దెబ్బతీయాలని ట్రై చేస్తే మీరు అసలు మీ దగ్గర దరిదాపుల్లో కూడా రానివ్వకండి, యూ బికమ్ మోర్ స్ట్రాంగ్, మోర్ బ్రేవ్, యూ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
స్వాతిరెడ్డికి ఇక్కడ సోషల్ మీడియాలో కాకుండా లండన్లో కూడా వేధింపులు గురయ్యారా? లండన్లో మీ తప్పకుండా భద్రతకి గురయ్యానండి, తప్పకుండా. ఈ ఈ సిచ్యుయేషన్, ఈ ప్యారలల్ ఆఫ్ సిరీస్ జరుగుతూ ఉన్నప్పుడే నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నన్ను ఫాలో చేయటం, అన్నోన్ నెంబర్స్ నుంచి, నెంబర్ డిస్ప్లే అవ్వకుండా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ చేయడం, నువ్వు నీ ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఈ రూట్ లో వెళ్తున్నావు, నువ్వు ఈ రోజు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావు, నేను చూస్తూ ఉన్నాం నిన్ను చూస్తున్నాం మేమంతా, నువ్వు మా మానిటరింగ్ లో ఉన్నావు అని చెప్పడం, ఫోన్స్ చేసి కట్ చేయటం. అండ్ సడన్ గా నా ఇంటి దగ్గరకు వచ్చి డోర్స్ నాక్ చేయడం, ఎవరో మనం అమెజాన్ డెలివరీ అనుకొని ఓపెన్ చేస్తాము, డోర్ ఓపెన్ చేస్తాం, సడన్ గా ఎవరు కనిపించరు. అగైన్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఒక ఇలా రెగ్యులర్ గా డోర్స్ నాక్ చేయడం, అంటే నన్ను భయభ్రాంతులకి గురి చేయడం, అంటే నేను సేఫ్ ప్లేస్ లో లేను, నా లైఫ్ మొత్తం థ్రెట్ లో ఉంది అని భయపెట్టేస్తే ఇంట్లో వాళ్ళు ఉంటారు, నాతో ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు భయపడతారు, సో ఆగమని చెప్తారు, భయపెట్టేయాలి, థ్రెట్ ఉందని చెప్పి ప్రూవ్ చేయాలి, నేను వాళ్ళ మానిటరింగ్ లో ఉన్నాను, క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను అని చెప్పి నన్ను నాకు తెలియజేయాలని చేశారు. బట్ స్టిల్ నాకు అది కూడా నేను పట్టించుకోలేదు, నేను పోలీస్ కంప్లైంట్ కూడా చేద్దాం అనుకున్నా, బట్ ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, ఇది చాలా ఎక్స్టెంట్ కి వెళ్ళిపోతుందేమో అని చెప్పి. బట్ నేను ప్రస్తుతానికి సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ప్లేస్ లోనే ఉన్నాను. వాళ్ళు ఇక్కడ కూడా నన్ను చాలా టార్చర్ పెట్టారండి, ఇక్కడ కూడా మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం. నా లక్కీగా ఏంటంటే నా వర్క్ ప్లేస్ కి వచ్చి ఇబ్బంది పెట్టలేదు అంతే, నా ప్రాణాలకైతే ఇప్పటికీ కూడా థ్రెట్ ఉంది వీళ్ళ ద్వారా. స్వాతిరెడ్డికి చంద్రబాబు అన్న తెలుగుదేశం పార్టీ అన్న ఎందుకు అంత అభిమానం? ఇది మా ఫాదర్ నుంచి స్టార్ట్ అయిందండి, నేను చదువుకుంటున్న స్కూల్ డేస్ నుంచి మా డాడీ ఇప్పుడు రోజు పేపర్స్ చదివేవాడు, మాతో కూడా చదివించేవాడు, ఈనాడు పేపర్స్ మేము చదివే వాళ్ళం రెగ్యులర్ గా. అప్పుడు అప్పుడప్పుడే చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ లో చాలా అగ్రెసివ్ గా పనిచేయడం, హైటెక్ సిటీ కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్స్ కానీ రోజుకి ఒకటి వచ్చేది మనకి సిబిఎన్ సార్ గురించి. అదే కాకుండా నేను సిబిఎన్, అది నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగించింది చంద్రబాబు నాయుడు గారి గురించి. అదే కాకుండా టీవీలో ఈనాడులో మనకి 9 to 10 ఒక ఒక షో, అదే ఒక న్యూస్ ఛానల్ న్యూస్ వస్తుంది, అది మేము రెగ్యులర్ గా ఫాలో చేసేవాళ్ళం, దాంట్లో కూడా చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అచీవ్మెంట్స్ గురించి. ఆ ఇంట్రెస్ట్ తో నేను వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకున్నప్పుడు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నాకు నేను తెలుసుకున్నాను సార్ గురించి. సార్ చాలా యంగ్ ఏజ్ లోనే పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. ఎలాంటి యంగ్ ఏజ్ అంటే జనరల్ గా యూత్ ఆ ఏజ్ లో అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయాలని కానీ, బైక్స్ తీసుకొని రోడ్ల మీద తిరగాలని కానీ, లేకపోతే ఇలాంటి స్టేజ్ లో ఉంటారనమాట. కానీ ఆ స్టేజ్ లో చంద్రబాబు నాయుడు గారు, నేను పాలిటిక్స్ లోకి రావాలి, నా వల్ల జనాలకు మంచి జరగాలి, రాష్ట్రానికి నేను ఏదో ఒకటి చేయాలి, పుట్టినందుకు నేను ఇట్లా ఉండిపోకూడదు, అందరిలా ఉండకూడదు అని ఆలోచించారు. జనరల్ గా మనం అందరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి, ఎలాంటి డ్రీమ్స్, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నా కెరియర్ బాగుండాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని. కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ వీటన్నిటికి భిన్నంగా నేను మాత్రమే కాదు, నా జీవితం ఎట్టుపోయినా పర్లేదు, నేను అన్ని సాక్రిఫైస్ చేసినా నా రాష్ట్రం బాగుండాలి, ప్రజలకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని కలలు కనడమే కాదు రాష్ట్రం గురించి, ఆ కళని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ గా మన ముందు చూపించారు, ఒక ప్రూఫ్ చూపించారు. నేను ఒక విజన్ అనుకుంటే దాన్ని మీ కళ్ళ ముందు నిలబెడతాను అని, ఒక హైటెక్ సిటీ కానివ్వండి, ఒక ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయిస్ కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాంటి చాలా చేశారు. ఇవన్నీ చూసి ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా, నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ఫాదర్లీ ఫిగర్ కనిపిస్తారండి. జనరల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను కంపేర్ చేయకూడదు, బట్ నేను చెప్తున్నాను, ఒక డిస్ట్రక్టివ్ పొలిటీషియన్ ఎట్లా ఉంటాడంటే కరెక్ట్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మన చాలా సభల్లో ఎవరైనా మైక్ తీసుకొని ప్రజలు మాకు ఈ సమస్య వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు మైక్స్ ని లాగేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్తే ఏమవుతుందంటే సార్ వింటారు, విని ఈ ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు వచ్చింది అని అనలైజ్ చేస్తారు, ఒక రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తారు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, చాలా ఈవెంట్స్ నేను చూసి పెరగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి. అలానే ఒక ఒక పాయింట్ లో ఎట్లా అయిపోయిందంటే, నా లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, నేను కొంచెం డిప్రెస్ లో ఉన్నా, యాంగ్జైటీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ నాకు ఎక్కువైనా, ఐ యూస్ టు వాచ్ చంద్రబాబు నాయుడు గారు ఈ స్పీచెస్, ఆయన మోటివేషన్ స్పీచెస్ కానీ, ఆయన రెగ్యులర్ గా మాట్లాడే స్పీచెస్ కానీ వినేదాన్ని. వాటి నుంచి నేను ఎవ్వరు గమనించిన విషయాలు కూడా గమనించిందండి, సార్ చూపు చాలా స్ట్రైట్ గా షార్ప్ గా ఉంటది అనే మాట చాలా కత్తిలాగా ఉంటది, అంటే అది అది మనకి చాలా తెలియకుండా ఒక బలాన్ని ఇస్తుంది, అందరికీ నాకు తెలియదు, నేనైతే దాన్ని ఒక బలంగా చూస్తాను అనమాట. అలా తెలియకుండానే స్టెప్ బై స్టెప్, డే బై డే, ఇయర్ బై ఇయర్ నాకు ఆయన పైన ఒక భక్తి, ఐ వర్షిప్ హిమ్ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అంటే, అంత భక్తి నాకు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారి పైన. ఈ రోజు నాకు ఇన్ని ట్రోల్స్ వచ్చినా నేను ఆగకుండా, వెనకడుగు వేయకుండా మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేయడానికి కారణం హిజ్ వర్క్ స్పీక్స్ అ లాట్ ఎవ్రీడే అండి. వీ కెన్ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు.
ఈవెన్ మీ స్టాండింగ్ పొజిషన్ చూసినా కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్, ఒక పీపుల్ పైన కాన్సన్ట్రేషన్ ఉన్న పొలిటీషియన్ ఎలా వాక్ చేయాలి, ఎలా నిలబడాలి, ఎలా అడ్రస్ చేయాలి పీపుల్ ని, పబ్లిక్ లో మనం ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండేది అని ఆయన పొజిషన్ చూసి ఆయన పోస్టర్ చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఈవెన్ టుడే ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య ఎప్పుడన్నా మాట్లాడే అవకాశం వచ్చిందా మీకు చంద్రబాబు గారితో? లక్కీగా అన్లక్కీగా రాలేదండి, నేను ప్రయత్నం కూడా చేయలేదు. బికాస్ ఐ నో సార్ ఇస్ సో మచ్ బిజీ అండ్ అరెస్ట్ అయ్యారు, దాని తర్వాత పరిణామాలు చాలా క్విక్ గా చేంజ్ అయిపోయాయి మన పాలిటిక్స్ లో, చాలా అయిపోయాయి సార్, చాలా బిజీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడికి నేను లండన్ కి వచ్చే ముందు సార్ ని కలిసే వచ్చాను, అది యాదృచ్ఛికంగా జరిగింది, కోయిన్సిడెన్స్. ఎయిర్పోర్ట్ లో కలిసాను అనుకోకుండా సార్ ని. కలిసినప్పుడు సార్ తో నేను చాలా బాగా మాట్లాడడం జరిగింది, సార్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, సార్ అంతా ఇచ్చేశారు. కాకపోతే ఈ ట్రోల్స్ జరిగా చూసారా, లిటరలీ అండి ఒక తండ్రి లాగా, కన్న తండ్రి లాగా, ఇంటికి పెద్దలాగా నేను బాధపడుతున్నానని తెలుసుకుని సార్ అంతటా సారే నాకు కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. భరోసా ఇచ్చారు నాకు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావమ్మా, అధైర్యపడొద్దు, టోటల్ టీడీపీని వెనుకుని నేనున్నాను, నువ్వు అసలు నీకు ధైర్యం నేను ఇస్తాను, మన పార్టీ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది, నువ్వు ఇలాంటి వాటికి అస్సలు భయపడొద్దు, నువ్వు చేస్తున్న పని నిజం, నిజాయితీ ఉంది, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పారు. నాతోనే కాకుండా మా పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. నిజంగా అది ఇంకొక పెద్ద అసెట్ అండి నాకు, అదొక పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. ఎప్పుడైతే కార్యకర్త లోగా ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక లీడర్ వాళ్ళతో మాట్లాడతారో, కమ్యూనికేట్ చేస్తారో, వచ్చే ధైర్యం కొండంత బలం అండి, చెప్పలేము. అది చంద్రబాబు నాయుడు గారు అనే కాదు, లోకేష్ అన్న గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే యంగెస్ట్ లీడర్ అండి, నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అండ్ రాష్ట్ర భవిష్యత్తు నాకు చాలా అందంగా కనబడుతుంది. లోకేష్ అన్న నాయకత్వం ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను టైం ఉంటే. ఎందుకంటే లోకేష్ అన్నకి ఒక కార్యకర్త ఒక మెసేజ్ దూరంలో ఉంటాడండి, అన్న నాకు ఈ సమస్య వచ్చింది అని మెసేజ్ పెడితే వెంటనే ఎంత క్విక్ గా రియాక్ట్ అవుతారంటే, అది మనకి ధైర్యం చెప్పడమే కాకుండా ఆ సమస్య క్లియర్ అయిపోయేంత వరకు మనకి ఫాలో చేస్తుంటారు పర్సనల్ గా లోకేష్ గారు. సో అది ఒక లీడర్ కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ, కమ్యూనికేషన్ విత్ ఫాలోవర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ రెండు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి, లోకేష్ అన్నకి ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో మా ఫాదర్ కి కొంచెం సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కానీ నేను ఇండియాకి రాలేని పరిస్థితి మీకు తెలుసు. మన యశ్ ఎన్ఆర్ఐ అమెరికా వాళ్ళ మదర్ కి బాగాలేకపోతే ఇండియాకి వస్తే ఏం చేస్తారో తెలుసు. సేమ్ థింగ్ నా పైన కూడా లుకౌట్ నోటీసెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అలాంటి సిచ్యుయేషన్ లో నేను లోకేష్ అన్నకి అన్న నాకు ఇది సమస్య, నాకు చాలా బాధగా ఉంది అన్న, ఇబ్బందిగా ఉంది, నేనేం చేయలేని పరిస్థితి అని పెడితే, నాకు మాత్రమే తెలుసు లోకేష్ అన్న ఎంత ఫాలో అప్ చేశారు, ఎంత సహాయం చేశారు, ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ లోకేష్ అన్న టీం కూడా నాకు ఎంత ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేసి నాకు ఏం కావాలో చూసుకున్నారు. సో నాకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, టీడీపీలోకి వచ్చే మహిళలు కానీ టీడీపీలో ఉన్న కార్యకర్తలకి కానీ ధైర్యం లోకేష్ అన్న అండ్ చంద్రబాబు నాయుడు గారు. అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి టీడీపీలో, ఒక కార్యకర్తల్ని బిడ్డల్లా చూసుకుంటారు, అందులో అసలు అతిశయోక్తి లేదు. నేను చాలా బల్లబుద్ధి చెప్పగలను ఈ మాట, అందుకే నాకు ఇంకా వాళ్ళకు ఏదైనా చెయ్యాలి, నా సైడ్ నుంచి నేను ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి టీడీపీకి, బాబు గారిని అధికారంలోకి తీసుకురావడానికి. నాకు ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా నా లైఫ్ రిస్క్ లో ఉన్నా పర్లేదు, ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ టీడీపీ అని నేను అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని క్లుప్తంగా వివరిస్తారా? ఐ కెన్ సే ఇన్ ఎ సింపుల్ స్టేట్మెంట్ దట్ జగన్మోహన్ రెడ్డిస్ రూలింగ్ ఫ్రమ్ దీస్ 5 ఇయర్స్ ఇస్ జీరో. మీరు ఏ సెక్టర్ తీసుకోండి, ఇప్పుడు మద్యం తాగే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, ఆశా వర్కర్లు రోడ్ మీదకి వచ్చారు, టీచర్స్ రోడ్ మీదకి వచ్చారు, అమరావతి రైతులు రోడ్ మీదకి వచ్చారు. మొన్ననే చూసాం వాలంటీర్ పెన్షన్స్ లేవని చెప్పి, పెన్షన్ తీసుకునే వాళ్ళ పెన్షన్ ఆపేస్తే వాళ్ళు రోడ్ మీదకి వచ్చారు. ప్రతి సెక్టార్ లోనూ ఈ జీరో, నో డెవలప్మెంట్ అట్ ఆల్. మనము ప్రజావేదిక నుంచి తీసుకున్నాం, ప్రజావేదిక కూల్చిన నాటి నుంచి ఆయన డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి, ఎవరైనా జనాలకి మంచి చేస్తే అది కంటిన్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని లేదన్నా ఉంటే అది జనాలకు ఉపయోగపడుతుందంటే హీ విల్ కంటిన్యూ ఇట్. బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ఒక ఈగో, అంటే చంద్రబాబు నాయుడుని ఓడించాలి అని ఒక పంతంతో వచ్చాడు, ఆ ఈగో కోసం వచ్చాడు. కాబట్టి జనాలు ఎట్టుపోయినా నాకు అనవసరం, నాకేం పర్వాలేదు, నేను డిస్ట్రక్టివ్ పాలిటిక్సే చేస్తాను. ఎందుకంటే హీ డజంట్ నో వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్, హీ డజంట్ నో హౌ డెవలప్మెంట్ హీ కెన్ మేక్, బికాస్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఈగో. అందుకనే ఆయన అమరావతి క్యాపిటల్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టిస్తే, దాన్ని ఇతను కంటిన్యూ చేస్తే హోల్సేల్ గా చంద్రబాబు నాయుడు పేరే నిలబడిపోతుంది అమరావతి ఫౌండర్ అనేది. అది అలా ఉండకూడదని ఆయన 3 క్యాపిటల్ ఇష్యూని తీసుకొని వచ్చి
అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఈ రోజుకి ఎంత ఇబ్బంది పడుతున్నాడు మనం చూస్తూనే ఉన్నాం. అలానే మన రాష్ట్రానికి సిగ్గుచేట ఏంటంటే, ఎవడైనా నన్ను ఇక్కడ ఇండియాలో, నేను ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అస్ అన్ ఇండియన్ ఎవ్రీవేర్ వేర్ ఐ గో హియర్, అందరూ అడుగుతారు జనరలీ కెన్ యూ ప్లీజ్ సే అబౌట్ యువర్ స్టేట్ ఆర్ యువర్ కంట్రీ అంటే, ఐ ఫీల్ అషేమ్ బికాస్ ఐ డోంట్ నో వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మై స్టేట్. ఇప్పుడు ఎవరైనా అడిగితే నా దగ్గర ఆన్సర్ కూడా లేదు, ఐ కాంట్ ఈవెన్ గూగుల్, గూగుల్లో కూడా ప్రాపర్ ఆన్సర్ రాదు. సో అలాంటి ఒక పొజిషన్ కి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి. అలానే ఎన్నో హత్యలు, ఒక చంద్రయ్య గాని, ఒక నందం సుబ్బయ్య గాని, లేదంటే ఒక అబ్దుషేక్ అబ్దుల్లా ఫ్యామిలీ గాని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం గాని, లేకపోతే ఒక బాబాయ్ కేసు తీసుకోండి, ఫేక్ గా చంద్రబాబు నాయుడు గారి పైన వేయడం జరిగింది. బట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మన కన్క్లూషన్ కూడా ఉంది, చంపేసింది వాళ్ళ కుటుంబ సభ్యులే అని సిబిఐ దగ్గర రిపోర్ట్ ఉంది, కొంత సొంత కుటుంబ సభ్యులు వచ్చి బయట చెప్తున్నారు. అదే కాకుండా మనం ఒక చిన్న బాబు వాళ్ళ అక్కని సపోర్ట్ చేశాడు, వాళ్ళ అక్కని వేధించొద్దని చెప్పిన పాపానికి అమర్నాథ్ అనే ఒక చిన్న పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడిని నడి రోడ్లో చంపేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. మహిళలకి రక్షణ లేదు, ఎవరి దాకా ఎందుకండి, నా దాకా తీసుకోండి. సోషల్ మీడియాలో నా పైన ఇంత దాడి జరుగుతుంటే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మకి, ఇంక్లూడింగ్ డీజీపీ, పర్సనల్ గా కాల్ చేసి నేను డీజీపీకి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది వాళ్ళ ఆఫీస్ కి. అలానే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ గా ఉంటే ఆవిడకి పర్సనల్ మెయిల్స్, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ పెట్టడం జరిగింది. టిల్ డేట్ నో రెస్పాన్స్ అట్ ఆల్. అలా మహిళలకి ఏ ఏ కోసం రక్షణ లేదు, ఓన్లీ చంపడం, చంపించడం, కూల్చడం. అన్న క్యాంటీన్లు అండి, ఎవరైనా మనం దారిని పోతుంటే అమ్మా అంటే అన్నం పెడతాం, అట్లాంటిది ప్రతి మానవత్వం అందరికి ఆకలేస్తుందంటే అన్నం పెడతాం. అలాంటి అంత తక్కువ రేటుకి క్వాలిటీ ఫుడ్ జనాలకి తింటూ ఉంటే అది కూడా ఒప్పకుండా అన్న క్యాంటీన్లని కూల్చపించడం, ఆపించడం, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ చేశారు, దీస్ ఆర్ ఆల్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. సింపుల్ గా వాళ్ళు ఏం చేశారు, పెయింట్ లేశారు, పెయింట్ తీశారు. ఎవరో స్థాపించిన వాటికి వాళ్ళ పేర్లు తీసేసి వీలు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసేసి వైఎస్ గారు పేరు పెట్టుకున్నారు ఫర్ నో రీజన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యూనివర్సిటీకి చేసింది ఏం లేకపోయినా సరే ఎన్టీఆర్ గారి పేరు తీసేసి పెట్టుకున్నారు. ఇలా ప్రతిదానికి చాలా సింపుల్ ఈజీ వేస్, అంటే షార్ట్ కట్స్ చేశారు. ఎవరో చేసిన బిల్డింగ్, ఎవరో కట్టిన బిల్డింగ్స్ ని వాళ్ళ పేర్లు మార్చేసి వీళ్ళ పేర్లు పెట్టుకోవడం, రంగులు మార్చేసి వీళ్ళ పార్టీ సింబల్స్ వేసేసుకోవడం, వీళ్ళ పార్టీ రంగులు వేసుకోవడం. దిస్ ఇస్ ఆల్ వాట్ వాట్ దే డిడ్. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అండి, ఏ సెక్టర్ లో తీసుకున్నా సరే. అవ్వలు, తాతలు, స్కూల్ పిల్లలు, అమ్మలు, మందు తాగే వాళ్ళు, తండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు. వికలాంగులు కూడా అండి, వికలాంగుల పెన్షన్ల మీద కూడా వీళ్ళు అరాచకాలు చేసేసి వాళ్ళకి అవి కూడా అందకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఐ కెన్ సే దెర్ ఇస్ నో డెవలప్మెంట్, ఇట్స్ జీరో. పథకాలు లక్షల కోట్లు పంచుతున్నాను, బటన్ నొక్కుతున్నాను, మీ బిడ్డ అని చెప్తున్నారు, మీకు మీ ఇంటికి, మీ గడపకి నేను మెయిల్ చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఆయన సభల్లో చెప్తున్నారు. పథకాల మీద ఆయన పూర్తిగా ఆశ పెట్టుకున్నారు. ఆ పథకాలు, ఆ లబ్ధిదారులు విచక్షణతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అని మీరు బలంగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా బలంగా నమ్ముతానండి. ఇప్పుడు కూర్చొని తింటే కొండని తరిగిపోతుంది అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి అప్పులు, అక్కడ అప్పులు చేసి ఇక్కడ, ఇక్కడ అప్పులు చేసి అక్కడ అని చెప్పి పథకాలు ఇస్తున్నాను అని భ్రమలో ఉన్నాడు. కానీ నిజానికి ఫ్యాక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ 100, ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 100 కుటుంబాలకి వీళ్ళు ఇచ్చే పథకాలు 100% అందట్లేదు. ఓన్లీ 1 లేదా 10 కుటుంబాలకు మాత్రమే అందుతున్నాయి. బట్ ట్యాక్స్ కలెక్షన్ ప్రతి ఒక్కళ్ళ 100 కుటుంబాల నుంచి లాక్కుంటున్నారు. ఇచ్చేది 10 రూపాయలు అయితే లాగేది 1000 రూపాయలు. ట్యాక్స్ పెంచేశారు, చెత్త పన్ను అంటారు, ఆ పన్ను అంటారు, ఈ పన్ను అంటారు, ఎలక్ట్రిసిటీ రేట్స్ పెంచేశారు, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, ఇలా ప్రతి ఒక్కటి పెంచేశారు. కానీ ఇచ్చేది మాత్రం కొన్ని కుటుంబాలకి కొంతనే ఇస్తున్నారు, అన్ని కుటుంబాలకి 100% అన్ని పథకాలు కూడా వెళ్ళట్లేదు. సో మా మా ఎజెండా ఏంటంటే, వి ఆర్ ఆల్రెడీ మేము దీన్ని చాలా స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకెళ్లాము, పబ్లిక్ లో కూడా ఇలాంటి వాటిపైన అవేర్నెస్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు పీపుల్ కి 90% ఆఫ్ పీపుల్ కి అవేర్నెస్ వచ్చింది, ఓ వీళ్ళు ఇంత ఇస్తున్నారు, ఇంత లాగేస్తున్నారు మన దగ్గర. సో మనం ఇలాంటి కంట్రీ వాళ్ళకి ఓటేస్తే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు. మన పిల్లలకి ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటదంటే, గంజాయి, ఒక నాటుసారా, ఒక ఎర్రచందనం స్మగ్లింగ్, ఇలా అరాచకాల వాటికే మన పిల్లలు బానిసలైపోతారు. మనకంటూ ఒక లైఫ్ అనేది ఉండదు అనేది మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాము. ప్రజలు కూడా దాన్ని బిలీవ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు 5 ఇయర్స్ గా చూస్తున్నారు అట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అండ్ దిస్ పార్టీ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ డూయింగ్. సో ఒక క్లారిటీ ఉంది, స్టిల్ వీఆర్ వర్కింగ్, ఇంకా ఎంత స్ట్రాంగ్ గా వెళ్ళాలి అనేది వీఆర్ స్టిల్ వర్కింగ్, విల్ డెఫినెట్లీ మేక్ షూర్
ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ నోస్ వాట్ జగన్మోహన్ రెడ్డి డస్ టు దీస్ పీపుల్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో పోలీసు వ్యవస్థ పనితీరుని క్లుప్తంగా వివరిస్తారా స్వాతిరెడ్డి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఎంత నీరుగారిపోయిందో మనం చూస్తున్నాం. ఒకసారి మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సభ పెడితే బస్ యాత్ర చేస్తే రాళ్లతోనూ లేక రాళ్ళు విసిరారు అండ్ ఆయన పైన దుర్భాషలు ఆడారు. ఇదేంటండి అని గౌతమ్ సవాంగ్ గారిని అడిగితే హీ రైట్ టు స్పీచ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పారు. ఇది ఎవరైనా వాడుకోవచ్చు, ఇది కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్ అని చెప్పి ఆయన తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మొన్న చూసాం చెప్పులు విసిరారని, సేమ్ ఇన్సిడెంట్ జరిగితే దాని పోలీసు వాళ్ళు వేసిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి పోలీసు వాళ్ళే తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అలానే పుంగనూరులో ఒక విషయం జరిగింది మనకి, చంద్రబాబు నాయుడు గారు అగైన్ పబ్లిక్ మీటింగ్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆయననే ప్రజల్ని రెచ్చగొట్టారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన హత్య ప్రయత్నం కింద చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. ఆ పోలీస్ ఆఫీసర్ పేరు నాకు ఐడియా లేదు కానీ అలా చేయడం జరిగింది. అంటే ఎలా అంటే పోలీస్ ఆఫీసర్స్ లిటరలీ అందరూ అని చెప్పను, దేర్ ఆర్ సో మెనీ గుడ్ ఆఫీసర్స్ హు ఆర్ వర్కింగ్ లిటరలీ టు సేవ్ ఏపీ, బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డికి బానిసల్లాగా ఆయన ఏం చెప్తే అది చేస్తున్నారు. అది ఐ డోంట్ నో వాళ్ళు కరెక్ట్ అయ్యారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి భయపెడితే వీళ్ళు భయపడిపోయారా లేకపోతే ట్రాన్స్ఫర్స్ కా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా థ్రెట్ ఉందా వీళ్ళకి థ్రెట్ ఉందా నాకు తెలియదు. కానీ బట్ లిటరలీ పోలీస్ సిస్టమ్ 90% ఆఫ్ పోలీస్ పీపుల్ ఆర్ నాట్ లిటరలీ వర్కింగ్ వెల్ అండి. ఇప్పుడు మనకు రీసెంట్ గా నేను నిన్ననో ఈ రోజు ఒక లెటర్ వచ్చింది మనకు, ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిపి. ఏమన్నా అంటే ఏబిఎన్ అండ్ కొన్ని అదర్ ఛానల్స్ కంటిన్యూస్ గా పోలీస్ ఆఫీసర్స్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి, ఇది మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, ఇది చాలా వ్యతిరేకం వీటన్నిటికీ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నానండి, మనకు గుర్తుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాడు, అసలు ఎండ్లెస్ ఫైట్ చేశారు ఆయన, ఎంత సాక్రిఫైస్ చేసి ఎన్నో రిస్కులు చేసి మన రాష్ట్రానికి ఇండియాకి గౌరవం తీసుకొచ్చిన ఆఫీసర్ పైన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ని కుతంత్రాలండి, అసలు దేశ ద్రోహి కింద ఆయన కన్సిడర్ చేసి ఆయన ఆయన ఎంత స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్, ఎంత మంచి ఎఫిషియంట్ కేపబుల్ పోలీస్ ఆఫీసర్ ని బజార్ లోకి నిలబెట్టి ఆయన పైన లేనిపోని దేశ ద్రోహని ఇది చేశారని అది చేశారని చెప్పి కరప్షన్ అనే ఒక ముద్ర వేసి ఆయన పైన చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి ఆఫీసర్ పైన ఇంత అన్యాయంగా జరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంకి తెలిసిన వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు. వి సపోర్ట్ అవర్ కొలీగ్, వి సపోర్ట్ అవర్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ ఏబి వెంకటేశ్వరరావు అని మాట్లాడిన పాపాన పోలేదు. కానీ ఈ రోజు కొన్ని ఛానల్స్ ప్రచురిస్తుంటే వీళ్ళకి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చేసి బయటకు వచ్చి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. అలానే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఆడబిడ్డలపైన ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, ఎన్ని రేప్స్ జరిగాయి, ఎన్ని కిరోసిన్ నడి రోడ్లో ఒక అమ్మాయిని గొంతు కోసారు, ఆ కేసులు ఏమయ్యాయి, అవి ఏమి అని అడిగిన పాపానికి అడిగిన మా పైన లేకపోతే మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన పిచ్చి పిచ్చి కేసులు పెట్టి అసలు రాత్రికి రాత్రి ఒక దొంగల్ని ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు గోడలు దూకి మా నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. రంగనాయకమ్మ ఒక పోస్ట్ ఎక్కడో ఫార్వర్డ్ చేసిన పోస్ట్ ని ఆవిడ షేర్ చేశారని ఆవిడకి సిఐడి నోటీసులు ఆన్ ద స్పాట్ నైట్ కి నైట్ ఇవ్వడం జరిగింది. ఇంకొంత కొంతమంది పైన గంజాయి వాళ్ళ ఇంట్లో వీళ్ళ పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఇలాంటి వాటిపైన చూపిన ఇంట్రెస్ట్ జనాల మంచికి, ఏపీ డెవలప్మెంట్ కోసం, జనాలను సంరక్షించడం కోసం, యాక్చువల్ వాళ్ళ డ్యూటీస్ కోసం వాళ్ళు పాటుపడిన పాపన పోలేదండి. అట్ ద సేమ్ టైం కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా విసుగు చెందిపోయి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన. కొంతమంది వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది, మనం ఆ వీడియోస్ కూడా చూసాము. కాకపోతే 90% ఆఫ్ పోలీస్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్యూర్ అని చెప్తానండి స్ట్రాంగ్ గా. అండ్ ఏబి వెంకటేశ్వరరావు లాంటి సార్ ని అలాంటి ఆఫీసర్ ని నేను డీజీపీగా త్వరలో చూడాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా డీజీపీ మన ఏబి వెంకటేశ్వరరావు గారే అవ్వాలి. ఇలాంటి అక్రమాలు ఇలాంటి పోలీస్ సిస్టమ్ కి మచ్చ తెచ్చి ఏబి వెంకటేశ్వరరావు పై జరిగిన అన్యాయానికి ప్రభుత్వం దాడికి దమనకాండకు ఇదే ఐపీఎస్ అసోసియేషన్ ఏమాత్రం ఖండించటం కానీ ఒకసాటి ఆఫీసర్ పక్షాన నిలబట్టడం కానీ జరగకపోవటానికి కారణం ఏంటి? బికాజ్ వాళ్ళు డైరెక్ట్లీ దే ఆర్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ అండి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్.
జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు లొంగిపోయారు. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ ఇట్. ఒకటి బెదిరింపులా, లేకపోతే కరప్టెడా, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని నాకు రీజన్ తెలియదు, కానీ వాళ్ళు లొంగిపోయారు జగన్మోహన్ రెడ్డికి. దాని వల్లనే సపోర్ట్ చేయలేకపోయారు ఏబి వెంకటేశ్వర్. మేబీ కొంతమందికి చేయాలని ఉండిందేమో, భయపడి బయటకు వచ్చి చెప్పలేదేమో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా నేనైతే ఏమనుకుంటానంటే ఏబి వెంకటేశ్వర రావు లాంటి వాళ్ళు ఖచ్చితంగా డీజీపీ అవ్వాలి. ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే సిస్టమ్, పోలీస్ వ్యవస్థని నీరు గార్చి మచ్చ తెచ్చారో వాళ్ళందరికీ ఈయన సమాధానం చెప్పాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్వాతిరెడ్డి ప్రశాంతంగా స్వేచ్ఛయుత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి ఈ అమరావతి నేల మీద స్వాతిరెడ్డికి స్వాగతం పలికేందుకు తెలుగు శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. మీరు త్వరలోనే స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మహిళగా మీరు చేస్తున్న పోరాటాన్ని మీ స్ఫూర్తి 10 మందికి స్ఫూర్తిదాయకం అని మీకు తెలుగు వన్ అభినందనలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.